సరిగ్గా 13 ఏళ్ళు అయ్యింది అనుకుంటాను నేను అశోక్ కుమార్ గారు నల్లజర్ల ఊళ్ళో ఓపెనింగ్స్ ఉన్నాయని నేను అక్కడ ఎంపీని వసంత్ కుమార్ గారి ఇద్దరం ఉండగా ఎవరో ఫోన్ చేసి చెప్పారు టీవీలో చూపిస్తున్నారండి రాజశేఖర్ గారి హెలికాప్టర్ కట్టని మేము ఇద్దరం జోకులు వేసుకున్నాం ఈయన ఎవరికి చెప్పకుండా గ్రామంలో దిగుతానన్నాడు ఏ గ్రామంలో దిగుతాడో ఆ గ్రామంలో కలెక్టర్కి పొద్దున్న 7 గంటలకు చెప్తారు అంపాపురం రావాలి జిల్లా కలెక్టర్కి పొద్దున్న 7 గంటలకు వస్తుంది ముఖ్యమంత్రి గారు వస్తున్నారండి ఊర్లకి కూడా తెలియదు సడన్ గా హెలికాప్టర్ దిగుతుంది రాజశేఖర్ రెడ్డి గారు దిగి వెళ్తున్న జనాలందరినీ పిలుస్తారు వచ్చింది గవర్నమెంట్ సరిగ్గా పనిచేస్తుందా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా నీకు ఇల్లు ఉందా నీ కార్డు ఉందా మీ ఇంట్లో ఎవరికైనా జబ్బు చేసిందా ఆరోగ్యశ్రీ వాడారా ఆరోగ్యశ్రీకి ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అనేటప్పటికి మనం రెడీ అయిపోతాం జెండాలు అవి పెట్టుకుని నిజంగా బాధపడే వాళ్ళు ఏం బాధపడుతున్నారో తెలియదు డైరెక్ట్ గా తెలుసుకోవాలనుకున్నాడు అనుకుని ఆ రోజు పొద్దున్న చిత్తూరు జిల్లాలో ఏదో గ్రామం పేరు చెప్పి అక్కడికి బయలుదేరాడు వసంత్ కుమార్ గారు జోక్ చేశాడు అలాగని చెప్పి ఇంకో గ్రామంలో దిగుంటాడు అది కూడా సర్ప్రైజ్ కలెక్టర్ కలెక్టర్ అందరూ అక్కడ పోతారు ఈయన ఎవరికి తెలియకుండా అంపాపురం అని చెప్పి ఏ కన్నవరంలోనో దిగి అక్కడ జనాలు అడుగుతారు ఇదో స్కీమ్ అయి ఉంటుంది అనుకున్నాం హడావిడిగా గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటప్పటికి ఇంకా కనపడలేదండి హెలికాప్టర్ ట్రేస్ అవ్వలేదండి అన్నారు హైదరాబాద్ చేరుకున్నాం రాత్రి అంతా జాగారమే సీఎం పేసిలో కూర్చుని ఏమైపోయింది హెలికాప్టరు ఎవరు చెప్పలేకపోతున్నారు నిజంగా ఆ రోజు రాత్రి మేము సెక్రటేరియట్ లో జాగారం కాదు ఈ రాష్ట్రం అంతా జాగారం చేసింది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా రాజశేఖర రెడ్డి బతకాలరా బాబు అనుకున్నారు రాజశేఖర రెడ్డి చచ్చిపోకూడదురా బతకాలరా బాబు ఎలక్షన్ నెగ్గి ఇంకా 6 నెలలు కూడా అవలేదు ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చాడు పేదవాళ్ళ కన్నీరు తుడిచే కార్యక్రమం చేశాడు ఇలా తీసుకుపోతాడా దేవుడు ఇంత దారుణమా లేదు లేదు ఎలాగైనా బతకాలి రాజశేఖర రెడ్డి అని బహుశా నాకు తెలిసి నా గోహ వచ్చాక సంబంధమే లేనటువంటి నిరుపేద ప్రజానీకం వెక్కి వెక్కి ఏడ్చింది ఒక రాజశేఖర రెడ్డికే తప్ప ఇంకెవ్వరికీ అలాంటి పరిస్థితి రాలా ఎన్ని పూజలు చేశారో ఎంతమంది ఆ ఏదో హనుమాన్ చాలీసా చదవాలండి రాముడి గుళ్ళో పూజలని తిరుపతి వచ్చి గుండు చేయించుకుంటామని ఎన్ని మొక్కులు మొక్కున్నారో రాజశేఖర రెడ్డి బతుకున్నాడనే వార్త వినాలి చాలనుకున్నారు కానీ దేవుడు ఇంకోలా తలిచాడు తెల్లారేటప్పటికి తెలిసింది రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ కూలిపోయింది ఎవరూ మిగలలేదు శరీరం కూడా చిన్నాభిన్నం అయిపోయిన శరీరం ఎక్కడ మనిషి ఆనవాళ్లే లేకుండా ఆయన వేసుకున్న పంచను బట్టి ఆనవాళ్ళు పట్టే పరిస్థితిలో పోస్ట్ మార్టం చేయడానికి కూడా దేహంలో ఏ భాగం మిగిలినటువంటి పరిస్థితిలో భగవంతుడు తీసుకెళ్లిపోయాడు ఆఖరి నిమిషం వరకు చచ్చిపోయే వరకు పేదవాడి గురించి ఆలోచించిన మనిషి బహుశా ఆ అదృష్టం రాజశేఖర రెడ్డికే దక్కుంటుంది వెళుతున్నదే డైరెక్ట్ గా జనంతో మాట్లాడదామని ఏ రాజకీయ సంబంధం లేకుండా పేద ప్రజలు ఎందుకు బాధపడుతున్నారో ఏం బాధపడుతున్నారో తెలుసుకుని వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఏదో చేయకపోతే టైం అయిపోతుంది భగవంతుడు ఇచ్చాడేమో నీ టైం అయిపోతుంది తొందరగా వెళ్ళని రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత రాష్ట్రం ఏమైందో రాష్ట్రంలో పేద ప్రజల బతుకులు ఏమయ్యాయో రాష్ట్రం అస్తవ్యస్తమైపోయి ఎన్ని రకాల ఇబ్బందులు పాలయ్యిందో మీకు నేను చెప్పక్కర్లేదు ఒక్క మనిషి అంతర్ధానం ఎన్ని రకాల ఉపద్రవాలు తెచ్చిందో మనకు తెలుసు ఏదైనా ఈవేళ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఇక్కడ పెట్టి రామచంద్రరావు గారు ఎందుకంటే మా దృష్టిలో రాజశేఖర రెడ్డి వేరు రామచంద్రరావు వేరు కాదు 30 ఏళ్ళుగా వాళ్ళని చూస్తున్నాం ఏ విషయమైనా సరే రాజశేఖర రెడ్డి గారి పర్సనల్ విషయాలతో సహా ప్రతి విషయం రామచంద్రరావు గారితో డిస్కస్ చేయకుండా ఏది జరగలేదు రామచంద్రరావు గారు ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి మరణం వల్ల ఎక్కువగా కోల్పోయినటువంటి వ్యక్తి ఎవరని ఉంటే అది డాక్టర్ రామచంద్రరావు ఆ సంగతి మాకు తెలుసు బహుశా ఆయన మొహంలో
నవ్వు కూడా మాయమైపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా చేస్తాడా రాజశేఖర రెడ్డి అని బాధపడవలసిన పరిస్థితి వచ్చింది. కానీ చేసింది రాజశేఖర రెడ్డి కాదా, దేవుడు కాబట్టి. మనం ఏం చేయలేం కాబట్టి ఇలా వర్ధంతి జరుపుకోవటం. ఒక్కసారి రాజశేఖర రెడ్డి ఎంత కమిట్మెంట్ చూపించాడో అంత కమిట్మెంట్ పాలకులకు రావాలని, పేద ప్రజల కన్నీరు తుడవటమే ప్రభుత్వ లక్ష్యం అని గాంధీ గారు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఎక్కడున్నా నేను నమ్ముతాను, లోకాలు ఉన్నాయని, పైన లోకాలు ఉన్నాయని, ఆ లోకాలలో ఏదో జరుగుతుందని. మన శాస్త్ర ప్రకారం ఆయన ఏ లోకంలో ఉన్నా ఆ లోకంలో కూడా నవ్వుతూ కాలు మీద కాలేసుకుని వాట్ మిస్టర్ అంటూనే ఉంటాడు. ఖచ్చితంగా నేను అది నమ్ముతాను, అలాగే జరగాలని కోరుకుంటున్నాను. ఆయనకి నిజమైనటువంటి నివాళి. పేద ప్రజల కంట్లో నీళ్లు పెట్టని పరిస్థితి రావాలి, పేద ప్రజలు కూడా ధీమాగా బతికేటువంటి పరిస్థితి రావాలి. పేదరికం అనేది ఒక శాపం అనుకుని నిత్యం బాధపడే పరిస్థితి నుంచి, ఎస్ పేదరికంలో పుట్టిన నేను కూడా పెద్దవాడిని చూపిస్తా, నేను కూడా మంచి జీవితాన్ని గడుపుతా అనేటువంటి ఒక ధీమా రావాలి. అదే ఆయనకి నిజమైనటువంటి నివాళి. జై హింద్.